కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ కు డ్రామాలు కొత్త కాదని, ఆయన డ్రామాకు శ్రీకాంతాచారి బలయ్యారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేరా అంటూ రఘునందన్ రావు తుయ్యబట్టారు. ఇటల ఆపరేషన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని కూడా ఆయన హెచ్చరించారు. నమ్మి నిజంగానే ఇట్లా చేయొచ్చు అని చెప్పి కలుసుకొని చచ్చిపోయేటప్పుడు కూడా మేమందరం దవాఖానకు పోతే ఇంత గాలిన శ్రీకాంత్ మమ్మల్ని అడిగినటువంటి మాట, నేను కూడా పోయిన రోజు దవాఖానకి, నేనేమైనా పర్లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడునరన్నా అన్నాడు. కాలిపోయిండు, సజీవ దహనమైండు. మీరు ఆడిన డ్రామాకి మొట్టమొదట బలైనటువంటి ఒక ముక్కుపచ్చలారన్నటువంటి యువకుడు, 7 ఏళ్ల శ్రీకాంత్ చారి గారి తల్లి ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. ఆదరబాదరగా కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ శ్రీకాంతాచార్యుల అమ్మేడుంది ఈ రోజు దాకా. ఎందుకు ఈ శ్రీకాంతాచార్యుల తల్లి, మల్లిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచార్యుల తల్లి గౌరవనీయురాలు శంకరమ్మ గారికి ఈ రోజు దాకా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి తందుకు మనసొప్పలేదు? ఎమ్మెల్సీ చిన్నగా అవుతుంది అనుకుంటే రాజ్యసభ ఇయ్యనుంటుంది. ఎవరో బరువుల లింగయ్య యాదవ్ అని కులం కోసం ఇంకొకరిని తెస్తిరి, ఇంకొకరిని తెస్తిరి, ఇంకొకరు తెస్తిరి. వారికి ఎందుకు ఇచ్చిరని నేను అడుగుతలేను. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి దాదాపు 1200 మందికి స్ఫూర్తినిచ్చి చివరికి ఢిల్లీలో కూడా కదిలికొచ్చి తందుకు కారణభూతమైనటువంటి శ్రీకాంతాచారి తల్లి